సో ఫ్రెండ్స్ ఏ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఐ మెట్ ఇన్ వన్ టీవీ ఛానల్. వారు ఒక చిన్న వీడియో 8 నిమిషాల వీడియో అక్కడ మాట్లాడితే 2.5 కోట్ల మంది చూశారు వీడియో విత్ ఇన్ 1 వీక్. సచ్ ఏ పవర్ఫుల్, సచ్ ఏ రీసెర్చ్ ఓరియంటెడ్. వారి యొక్క కృషి చూసి చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. వర్ యూ? వారితో మాట్లాడిన తర్వాత సో వారు ఒక బుక్ రాస్తున్నారు. ఇప్పుడు నా మీ అందరి చప్పట్ల మధ్యలో ఇన్వైట్ చేస్తున్నాను శ్రవణ్ వారణాసి. 1, 2, 1, 2, 3 గట్టిగా. హలో కరీంనగర్, చెప్పండి 20 మినిట్స్ మీ లైఫ్ లో ఒక అద్భుతమైన సెషన్ ఉంటుంది. రెడీయా? అరిచినాడు ఎవడైనా? వీడి పేరు అరిచి చెప్పండి. అది పెట్టుకుంటే సింగ్, మీసం పెంచితే వేరేదని చెప్పొద్దు. ఆ పేరు తెలుసా? ఇతని పేరు తెలుసా? ఇప్పుడు సో ఇతను ఎవరంటే మీరు చూసే ఉండుంటారు, ఒక ప్లేయర్ అని అర్థమవుతుంది కదా. ఇతను హాకీ ఒలింపిక్స్లో అతి చిన్న వయసులో ఇండియా కాడి అద్భుతాలు సృష్టించిన వ్యక్తి ఇతను. బాడీలో బుల్లెట్టు దిగిన, భారతదేశం కోసం ఆడిన ఛాంపియన్. నీ వెన్నుముక్కకి బుల్లెట్ దిగింది, నీ కాళ్ళు చచ్చిపడిపోయాయి, నువ్వు మంచం మీదే కూర్చుంటావు, నువ్వు హాకీ ఆడడానికి కాదు కదా, కనీసం నడవడానికి కూడా పనికిరావు అని చెప్పిన డాక్టర్ని సైతం ఎదిరించి ఇండియాని ఒలింపిక్స్లో ముందుండి నడిపించి ప్రత్యర్థులకి సైతం వెన్నులో వణుకు పుట్టించిన ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత సందీప్ సింగ్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు చాలా వింటూ ఉంటారు, మీరు లైఫ్లో ఇందాక అద్భుతంగా చెప్పారు సుధీర్ సార్ కానీ, లేకపోతే అంతకుముందు శ్రీపాదరామ్ సార్ కానీ. ఇవి మీరు నేర్చుకున్నవి అలా వినేసి వదిలేయడానికి కాదు, వీటిని ఎప్పుడైతే మీ లైఫ్లో పెట్టి ఇంప్లిమెంట్ చేసుకుంటారో మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఒకటి, ఇతను 1986లో హర్యానాలో చిన్న గ్రామంలో జన్మించాడు. అయితే వాళ్ళ అన్నయ్య హాకీ ఆడడానికి ఒక కోచ్ దగ్గరికి వెళ్ళేవాడు. సో అన్నయ్యతో పాటు కలిసి వెళ్ళేవాడు అనమాట. సో అన్నయ్యతో పాటు వెళ్తుంటే ఆ కోచ్ ఎటువంటి కఠినస్థుడు అంటే, ఒక్క నిమిషం లేటుగా వచ్చినా గ్రౌండ్లో 3 రౌండ్లు వేపించేవాడు, పొద్దున సాయంత్రం, అలా 3 రోజుల పాటు. అయితే ఎవరైతే లేట్గా వచ్చేవారో కోచ్ ఏం చేసేవాడు అంటే హాకీ బ్యాట్ పెట్టి కొట్టేవాడు. ఇంటికెళ్ళి చిన్న పిల్లాడు అనమాట, 8 ఇయర్స్ ఉన్నప్పుడు, అమ్మ నేను ఇంకా కోచ్ దగ్గరికి వెళ్ళను, నేను హాకీ ఆడను అని చెప్తాడు. అయితే వాళ్ళ అమ్మ ఒక మాట చెప్తారనమాట, నాన్న నువ్వు ఆడుతుంది దేశం కోసం, సో దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ఇవన్నీ టెంపరరీ పెయిన్స్, బట్ ఇవి ఎప్పుడైతే నువ్వు నేర్చుకొని నీ లైఫ్లో ముందుకెళ్తావో నీ లక్ష్యం ఏంటంటే భారతదేశం కోసం ఆడటం. అది విని సరే నేను ఎంత కష్టమైనా పడతాను అని చెప్పి కొన్ని సంవత్సరాల తర్వాత ఏ రేంజ్లో కష్టపడ్డాడు అంటే 2003లో ఇండియన్ టీంలో సెలెక్ట్ అయ్యాడు. ఇండియన్ హాకీ టీంలో 2003లో సెలెక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా 2004లో ఒలింపిక్స్లో భారతదేశాన్ని రిప్రజెంట్ చేసిన యంగెస్ట్ ప్లేయర్. 2005 హయ్యెస్ట్ గోల్స్ కొట్టాడు. లైఫ్ అద్భుతంగా వెళ్తుంది, సూపర్గా వెళ్తుంది అనుకున్న టైంలో 2006 అతను జర్మనీ వెళ్ళాలి, వరల్డ్ కప్ ఆడడానికి జర్మనీ వెళ్ళాలి. సో ఇతను ఉండేది హర్యానాలో, ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వెళ్ళాలి. సో ఈ హర్యానా నుంచి శతాబ్ది అనే ట్రైన్లో వస్తున్నప్పుడు ఇలా క్యాజువల్గా నడుస్తూ ఉంటాడు. ట్రైన్లో నడుస్తూ ఉంటే సడన్గా భూమ్ అని ఒక సౌండ్ వినిపిస్తుంది. అదేంటంటే ఇతని బ్యాక్ వెన్నుముకలో ఒక బుల్లెట్ దిగుతుంది. ఏంటంటే అక్కడ ఒక ట్రైన్లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, ఆ సెక్యూరిటీ గార్డు యాక్సిడెంటల్గా ట్రిగర్ చేస్తాడు. ట్రిగర్ చేస్తే ఆ బుల్లెట్ తన బ్యాక్లో దిగుతుంది, వెన్నుముకలో దిగిపోతే అక్కడికక్కడ కూలిపోతాడు. తన లక్ష్యం ఏంటి? ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి జర్మనీ వెళ్ళాలి వరల్డ్ కప్ రిప్రజెంట్ చేయడానికి. ఒక్కసారి మొత్తం బ్యాక్ అంతా రక్తం, ఏం చేయాలి అని చెప్పి అక్కడే కుప్పకూలిపోతే కొంతమంది తీసుకెళ్ళి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేపించి
ఆరు నెలల పాటు నరక యాతన చూశాడు. 6 నెలల పాటు 24 గంటల్లో 23 చూడండి, బుల్లెట్ దిగింది అక్కడ, కుప్పకొలిపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే 6 మంత్స్ పాటు అలా నరక యాతన అనుభవించాడనమాట. ఎక్కడ నడవడానికి లేదు. డాక్టర్లు చెప్తారనమాట, సార్ నేను ఎప్పుడు, ఇతను అడుగుతాడు డాక్టర్ని, సార్ నేను ఎప్పుడు రికవర్ అవుతా, ఎప్పుడు భారతదేశం కోసం ఆడతానంటే, సందీప్ నువ్వు ఎక్కువ హోప్స్ పెట్టుకోకు, నువ్వు ఎప్పటికీ ఆడలేవు, నువ్వెందుకు అంత ఆత్రపడిపోతున్నావు అని చెప్పేసి అంటే, సార్ నేను ఖచ్చితంగా భారతదేశం కోసం ఆడతానని చెప్పేసి విజువలైజ్ చేసుకునేవాడు. ఇండియాలో ఏ డాక్టర్ అతన్ని ట్రీట్ చేయలేకపోతే యుఎస్ వెళ్తాడు. అప్పుడే తన కెరీర్ స్టార్ట్ చేశాడు, అంత డబ్బున్న ప్లేయర్ కూడా కాదు. సో యుఎస్ వెళ్ళడానికి డబ్బులు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని యుఎస్ వెళ్తాడు. ఫిజికల్లీ డౌన్, ఫినాన్షియల్లీ డౌన్, బట్ మెంటల్లీ స్ట్రాంగ్. తర్వాత ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా రికవర్ అవుతాడు. అక్కడ నుంచి విజువలైజ్ చేసుకుంటాడు, నేను భారతదేశం కోసం ఆడుతున్నాను, నేను కప్పు తీసుకొస్తున్నాను, నేను కెప్టెన్గా ఉండి విజయాలు సాధిస్తున్నానని చెప్పి మెంటల్లీ స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాడు. 2008 తను మళ్ళీ ఇండియన్ టీంలోకి వచ్చే ముందు ఫిట్గా లేరవు, ఎన్నో అవమానాలు, నువ్వు ఆడడానికి పనికిరావు అంటే, తన పోషణ కోసం ఒక ఎయిర్లైన్స్లో జాబ్ చేసేవాడు, స్టేట్ లెవెల్ ఆడేవాడు. అక్కడ కూడా అంత సక్సెస్ లేదు, కాదు ఇండియన్ టీంకి ఆడాలి నేను, ఎలాగైనా ఒలింపిక్స్లో ఆడాలని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాడు. 2008లో మళ్ళీ ఒలింపిక్స్కి ఆడతాడు. ఒలింపిక్స్లో తను ఆడితే పాకిస్తాన్ కోచ్ వచ్చి ఏం చెప్తాడో తెలుసా, తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి, సందీప్ నువ్వు ఆడిన ఆటకి మా గోల్ కీపర్కి లూజ్ మోషన్స్ వచ్చాయంటాడు, ఇదే మాట చెప్తాడు. 2009 సుల్తాన్ అజ్లాన్ షా కప్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్స్ కొట్టాడు. 2010 చూడండి కంబ్యాక్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి తను ఆ మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్నెస్ని బిల్డ్ చేసుకోవడాని కోసం తను ఎంతలాగా కష్టపడ్డాడు, ఇవన్నీ మనం వింటూ ఉంటాం కానీ ఆచరణలో ఎందుకు పెట్టలేమంటో తెలుసా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ఇక్కడికి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవ్వరు, ఇందాక అక్కడ పిక్స్ ఉన్నాయి కదా, ఎవరైతే స్పీకర్స్ వచ్చి మాట్లాడారో వీళ్ళు ఎవరికి టైంపాస్గా కాదు, వాళ్ళు ఎంతో లైఫ్లో చేసి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 8 ఇయర్స్ వర్క్ చేసి 6 కంట్రీస్ తిరిగి పెద్ద పెద్ద సేల్స్ వాటిలో నేను వర్క్ చేసి మీలాంటి వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తా, డ్రెస్ కానీ నీ అడ్రస్ కానీ నీ యాటిట్యూడ్ కానీ పిచ్చి పిచ్చిగా ఉంటే నువ్వు లైఫ్లో జాబ్ కొట్టలేవు. చూడండి తనకి తర్వాత ఇది సుల్తాన్ అజ్లాన్ షా అనే కప్పులో 13 ఇయర్స్ తర్వాత మన దేశానికి కప్పు తీసుకొచ్చాడు, అర్జున అవార్డు అనేది తీసుకున్నప్పుడు అది. సో మన లైఫ్లో అంటే ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేసిన హాకీ ఛాంపియన్ అతని గురించి చదవండి. మీరు లైఫ్లో ఇవన్నీ విన్న తర్వాత వెళ్ళిపోవడం కాదు, ఒకసారి ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఎటువంటి కష్టాలు పడ్డారు, వాళ్ళ లైఫ్లో నుంచి నేనేం నేర్చుకోగలను అని ఎప్పుడైతే నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు నీ లైఫ్లో విజయం వస్తుంది. కానీ నువ్వు 20 ఇయర్స్ 21 ఇయర్స్ 22 ఇయర్స్లో నువ్వు ఒక జాబ్ తీసుకొని అదే దాంట్లో ఒక 10 ఇయర్స్ ఉన్నావంటే నువ్వు ఎప్పుడు ఎదగనట్టే. నాతో మాట్లాడుతుంటారు, అన్నా ఏంటన్నా ఏం చేయాలన్నా, మీ కంపెనీలో ఏమైనా జాబ్స్ ఉంటాయా, ఎందుకు ఆ టైంలో చదువుకోవాల్సిన టైంలో ఎవడు చదువుకోలేదు, ఎవడైనా చెప్తున్నట్టుంటే ఆడెవడో వచ్చాడు రా శ్రవణ్ గడ్ అని తొక్క చెప్పాడు, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటుంది. నీకు ఎప్పుడైతే జాబ్ మార్కెట్లోకి వెళ్తావు కదా, ఒక 20 జాబ్స్ కోసం 2000 మంది కొట్టుకుంటారు కదా, అప్పుడు పూసలు కదిలిపోతాయి. ఎవడైందో బయట మార్కెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నీకేంటంటే పేరెంట్స్ అన్నీ డబ్బులు కడుతున్నారు, అంతా బాగానే ఉంటుంది, కాలేజీకి పంపిస్తారు, వస్తావు కాసేపు వాడి కామెంట్ చేస్తావు, అక్కడ పేరెంట్స్ని టీచర్స్ని కామెంట్ చేసుకుంటూ వస్తావు, ఎక్కడ ఉన్నోడిని కామెంట్ చేస్తూ ఉంటావు. బయట మార్కెట్కి వచ్చిన తర్వాత జాబులు ఎవడో ఇవ్వట్లేదంట నీ. సెకండ్ థింగ్, ఏం పేరు చెప్పండి. ఈరోజు సెషన్ నేను డబ్బులు దొదులుకొని ఇక్కడికి వచ్చి చెప్తున్నా, కరీంనగర్ కోసం నేను లాస్ట్ టైం ఇక్కడ అద్భుతమైన క్రౌడ్ చూశా, ఏం పేరు చెప్పండి, ఎవరైనా చెప్పండి. అది ఇది సైలెంట్. ఈమె పేరు అవని లేఖరా. గెలుపు పలకడానికి కానీ వినడానికి కానీ చాలా తేలికైన పదం, కానీ సాధించడానికి పెద్ద యుద్ధమే చేయాలి. కొన్నేళ్ల పాటు అలుపెరుగని సాధన, లెక్కలేనన్ని త్యాగాలు, నిద్రలేని రాత్రులు గడిపితే తప్ప దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ దాటి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళలేరు. అలాంటిది తనకు ఒక యాక్సిడెంట్ అవుతే
చక్రాల కుర్చీలో మన భారతదేశానికి 2 గోల్డ్ మెడల్ సాధించింది ఆమె. కొట్టుగుగ్గులో అవని లేఖన మొన్న గోల్డ్ మెడల్ సాధించింది ఆమె. మొన్న ప్యారిస్ ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. న్యూస్ చూడవు. ఆమె ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే చక్రాల కుర్చీలో ఇంకా నువ్వెప్పటికీ నడవలేవు, నీ పని అయిపోయిందంటే. ఆమె ఎంత కష్టపడిందంటే ఈ బుక్ చదివింది. అమ్మాయిలందరూ వినాలి చాలా జాగ్రత్తగా. అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ వేసేది. తను ఏ అసలు వండర్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు 13 ఇయర్స్ తనకు ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే కాళ్ళు ఇంకా పనిచేయవన్నారు. పనిచేయవంటే చూడండి, తన ఈ షాట్ అది యాక్చువల్గా కుర్చీలో కూర్చొని తను పిస్టల్ షూటింగ్ ఎలా చేసిందంటే 2020 టోక్యో ఒలింపిక్స్లో 1 గోల్డ్ మెడల్ సాధించింది అండ్ అలాగే 1 బ్రాంజ్ మెడల్ అండ్ ఇప్పుడు 2024లో జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్లో ఆల్రెడీ 1 గోల్డ్ సాధించింది. ఇంకా చాలా ఉంది చూడండి. ఎందుకు తెలీదో తెలుసా? ఆమెకి 1,32,000 ఫాలోవర్స్, 132,000 అంటే భారతదేశం కోసం గోల్డ్ మెడల్ సాధించి అందులోనూ ఒలింపిక్స్లో సాధించిన ఆమెకి 1,32,000 వ్యూసా ఫాలోవర్సా. అందుకనే మనం ఎందుకు ఎవరిని ఫాలో అవ్వాలి, మనం ఎటువంటి లీడర్ని ఫాలో అవ్వాలి, ఎటువంటి వాళ్ళని ఫాలో అవ్వాలి, ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనకు తెలియదు. ఇంకొక పెద్ద సెలబ్రిటీ వచ్చారనుకోండి అటుపారిపోతారు. ఒకవేళ విరాట్ కోహ్లీ వచ్చాడనుకో మొత్తం అటు నుంచి కూడా వదులుకొని అటువైపు వెళ్ళిపోతారు. కానీ విరాట్ కోహ్లీ నుంచి నువ్వే నేర్చుకున్నావు. ఓ విరాట్ కోహ్లీ అంటే బట్టలు దింపేసుకుంటావు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న ఎవరైనా సరే, వాళ్ళు అద్భుతం, వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ వాళ్ళ లైఫ్లో నుంచి నువ్వు తీసుకొని నీ లైఫ్లో నువ్వేమి ఇంప్లిమెంట్ చేసుకుని గొప్పవాడు అయ్యావు. ఫాలో అవ్వండి తన్ని, అవని లేఖరా, తన్ని చూడండి, తన గురించి చదవండి. గొప్ప గొప్ప వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ అమ్మాయి సీతల దేవి చేతులు లేకపోతే కాళ్ళతో బాణం వేసేది. తినుక్కూడా మెడల్ వచ్చి ఒలింపిక్లో. ఇప్పుడు 2024లో తినుక్కి మెడల్ వచ్చింది, 2022లో తను మెడల్ వచ్చింది. అలాంటి వాళ్ళని పట్టించుకో మనం. అంటే ఎవరిని లైఫ్లో ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదు అనేంత మినిమం బేసిక్ కామన్ సెన్స్ మనకు లేకపోతే మనం ఎప్పటికీ గొప్ప వాళ్ళం కాలేము. నేను హాంకాంగ్ లేకపోతే ఇందాక సార్ చెప్పారు యుఐ దుబాయ్ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్లో ఉంటారో తెలుసా. చైనా ఎప్పుడైనా చూడు, అసలు ఫ్యూజులు ఎగిరిపోతే. ఆ చైనా డెవలప్మెంట్ ఏంటి, అసలు జపాన్ అయితే అనదర్ లెవెల్, మనకన్నా 40-50 సంవత్సరాలు ఎందుకు ముందున్నారు. ఎందుకు పట్టించుకోమో తెలుసా, మన వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఇలా బండి నడుపుతాడు, రోడ్డు మీద ఉమ్ములేస్తూ ఉంటారు, ఇక్కడ చెత్త పడేస్తూ ఉంటారు. ఒరే మనం బేసిక్ ఎథిక్స్ కూడా మనకు తెలియవు, కానీ మనం వాళ్ళతో కాంపిటీషన్ ఎప్పుడవుతా ఉండి. ఇంకా ప్లీజ్ దయచేసి ఈరోజు నుంచి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ 1500, 2000 మంది ఎంతమంది అయితే ఈరోజు ఉన్నారో ఈరోజు నుంచి మీరు పెట్టుకోండి, నేను అనవసరంగా రోడ్డు మీద చెత్త వేయను, లేకపోతే నేను రోడ్డు మీద నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నడుపుతా, ఫోన్ మాట్లాడుతూ నడపను, లిమిట్ స్పీడ్లోనే నేను డ్రైవ్ చేస్తా, ఎక్కడైనా చెత్త కనబడితే నేను తీస్తాను, నీట్గా ఉంచుతా, మా పేరెంట్స్ని రెస్పెక్ట్. నువ్వేం చేయక్కర్లా, నీ పేరెంట్స్కి నువ్వు సపోర్ట్ చేయి, నీ పేరెంట్స్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి. నన్ను చిరంజీవి గారే పిలిచారు ఇంటికి 90 నిమిషాలు నా వీడియోస్ చూసి చిరంజీవి గారు నన్ను ఇంటికి పిలిపించుకొని కూర్చొని వీ హ్యాడ్ ఎ డిస్కషన్ కరెక్ట్గా 13th May ఎలక్షన్స్ జరుగుతున్న రోజు. నువ్వెవడైతే సెలబ్రిటీగా ఫీల్ అవుతావో, మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరినీ నేను ఒక్కరోజులో కలవగలను, ఒక్కరోజులో. సార్ అద్భుతం, చిరంజీవి గారు అంత గొప్ప వ్యక్తి ఎందుకయ్యారు, ఆయన నుంచి మనమే నేర్చుకోవాలి. ఆయన మాట్లాడితే చిన్న పిల్లవాడు మాట్లాడినా వింటారు తెలుసా. నేను 90 నిమిషాలు ఆయన పక్కన కూర్చుంటే ఫోన్ ఇలా ఆఫ్ చేసి, ఇటు కూడా కాదు ఇలా పక్కన పెట్టేసి వింటారు. చిన్న పిల్లవాడు చెప్పినా వింటారు తెలుసా. అటువంటి మైండ్ సెట్ ఆయనకు ఉంది కాబట్టి ఈరోజు మెగాస్టార్గా ఉండి ఎన్నో వేల మందికి, ఎన్నో లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి.
ఆయన వీడియోస్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను చిన్నప్పుడు మెగాస్టార్ గారు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు వేరే హీరోలను ఎవరిని నేను పట్టించుకోను. చిన్నప్పుడు నా రూమ్లో ఫోటోలు ఉండేవన్నమాట, లిమిటెడ్. ఎవరైనా మీరు ఇష్టపడండి, ఎవరైనా, కానీ దానికోసం గొడవలు చేయటమో లేకపోతే వేరే వాడిని కొట్టటమో, ఓ ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి పెద్ద కటౌట్లు పెట్టేసి దానికోసం పాలాభిషేకాలు చేయక్కర్లా. నువ్వు నిజంగా అభిమానం అయితే ఆయన ఎటువంటి దారిలో చూపెట్టారో అటువంటి దారిలో నువ్వు వెళ్తున్నావా లేదా? అంత నీ అంత ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఏం రాశాడో తెలుసా? డియర్ శ్రవణ్, యు ఆర్ అన్ ఇన్స్పైరింగ్ పర్సన్. అది చిరంజీవి గారు రాసి సిగ్నేచర్ చేశారు. అంటే నేను ఒక నేను 30 ఇయర్స్గా చూసేసా, కంట్రీస్ ట్రావెల్ చేసా, పెద్దవాళ్ళని కలిసా, మురళీమోహన్ గారిని, యు నేమ్ ఇట్, మనీషా కొయిరాలా, వాళ్ళందరితో నేను తిరిగి, వాళ్ళంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు ఇందాక వచ్చి మాట్లాడుతున్నారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, అది కూడా మామూలుగా నడు. సో సీరియస్గా వినండి, ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో వీళ్ళు టైంపాస్గా రాలే. వాళ్ళు చాలా అచీవ్ చేసి మేమంతా చెప్పుకున్నాం అనుకో, ఈరోజు రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ వదులుకొని కరీంనగర్కు, నేను వేరే ఇంపాక్ట్ అయినా వేరే చోటుకైనా వదులుకునేవాడిని, కానీ కరీంనగర్ మాత్రం వదులుకోను, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఈ ప్లేస్. సీ, నేను ఎందుకు బాధపడతానంటే తెలుసా, మనం చూస్తున్నాం సమాజంలో రేపులు, మర్డర్లు, ఇవన్నీ చూస్తున్నాం. ఇవి రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గవు. దానికి కారణం ఎవరు? మనలో ఒకరు కాదా? మనలో ఒకరు లంచాలు తీసుకోవట్లేదా? మనలో ఒకరు డాక్టర్ గారా, ఇంజనీర్స్ అవుతుంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతుంటారు. మనం ఎటువంటి వాల్యూస్తో ముందుకెళ్ళి మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలి, ఒక కంట్రీని డెవలప్ చేయాలి అనే దాంట్లో మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. నాకు ఐ డోంట్ కేర్ బయట ఉన్న వాళ్ళు ఎవడో నాకు అక్కర్లే, కానీ ఇక్కడ ఉన్న 1500 మంది కనుక మీరు ఒక్కొక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు అద్భుతంగా చేస్తే ఈ కరీంనగర్ ఒక అద్భుతమైన ప్లేస్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దెర్ ఈజ్ నో డౌట్ యూ కెన్ మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. ఎందుకంటే మీరు ఒక్కరు సక్సెస్ అయ్యారనుకో మీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు, మీ రిలేటివ్స్ వాళ్ళు ఏడుస్తూ ఉంటారులే, అది వేరే విషయం. బయట నవ్వుతూ లోపల ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడైనా నీ రిలేటివ్ ఏడిపించాడనుకో, నీ వల్ల కాదురా అన్నాడు అనుకో, ఒక కొత్త కారు కొనుక్కొని ఆడి ఇంటికి వెళ్ళి హార్న్ కొడుతూ ఉండు, 50 లక్షల కారు, 1 కోటి రూపాయలు కారు కొని. అలా చేయాలంటే నువ్వు ఎటువంటి మైండ్ సెట్లో ఉండాలి? ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి తపనతో ఉండాలి. సో అటువంటి వ్యక్తిగా ఎవరు ఎదగాలనుకుంటున్నారు? అటువంటి వ్యక్తిగా ఎవరు ఎదగాలనుకుంటున్నారు? సో ఇవన్నీ ఏంటంటే మన మైండ్ సెట్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో భగవద్గీతలో ఒక శ్లోకం ఉందన్నమాట, వ్యవసాయాత్మక బుద్ధి ఏకే హాకురునందన బహుశాఖ అనంతాశ బుద్ధయో అవ్యవసాయనం అంటారు. ఏంటంటే వ్యవసాయాత్మక బుద్ధి అంటే దృఢ సంకల్పం ప్లస్ మానసిక స్థిరత్వం. మీరు ఒకటి నేర్చుకుంటారు, నేర్చుకోవాలనుకుంటారు, పక్కన ఎవడో మెసేజ్ చేస్తాడు, పక్కనోడు బయటికి పోదాం అంటాడు. సో ఈ దృఢ సంకల్పం ఉండాలి, మానసిక స్థిరత్వం కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు ఉన్నాయో మీరు లైఫ్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీరు లైఫ్లో అనుకున్న లక్ష్యాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ వారణాసి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఎవరైతే వెళ్ళిపోతున్నారో హ్యాపీగా చదువుకోండి, ఆడుకోండి, ఎంజాయ్ చేయండి, అల్లరి చేయండి, ఆటలు ఆడండి. ఫైనల్గా మీ అమ్మ నాన్న గర్వపడే విధంగా ఏమైనా పనిచేయండి. దట్స్ ఇట్ వాట్ ఐ వాంట్ టు సే. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాగైతే టాలెంట్ ఉన్నవాడిని లాగుతారో, మన సొసైటీలో గంపా నాగేశ్వరరావు సార్ ఎవరి టాలెంట్ ఉన్నా వాడిని వెతికి మరీ పట్టుకుని వాడిని సక్సెస్ అయ్యేటట్టు చేస్తారు. సో అందుకని గంపా నాగేశ్వరరావు సార్కి ఎప్పుడూ మేము రుణపడి ఉండాలి. మీరు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ స్టేజ్కి వచ్చి కొన్ని వేల మందిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు స్కిల్స్ నేర్చుకోండి, అండ్ సార్ని అడగండి ఎలా స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి ఇంపాక్ట్లో జాయిన్ అయ్యి మీరు కూడా మీ లైఫ్ని అభివృద్ధిలోకి తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వాళ్ళ పిల్లలు లేకుంటే హాల్ కూడా చాలా నిండుగా ఉండేది కాదు. మీరు వచ్చేందుకే మాకు హాల్ నిండుగా ఉంది. మీ అందరు కూడా మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 4 వరకు కూర్చున్నందుకు స్పెషల్ థ్యాంక్స్. నిన్న 3:30కే లేచిపోయారు, 4 వరకు ఉన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ యా వెంకట్ గారు, ఫెలిసిటేట్ శ్రవణ్ వారణాసి, వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే